హైదరాబాద్ బెంగాలీ సమితి ఆధ్వర్యంలో దుర్గాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కలకత్తా కాళీమాత నగరానికొచ్చినట్టు దుర్గమ్మవారు దర్శనమిచ్చారు. నగరంలో స్థిరపడ్డ బెంగాలీలు స్థానికులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, రాధా రంగరాజన్ వంటి ప్రముఖులు విచ్చేసి దుర్గామాతను దర్శించుకున్నారు. మహిషాసురుని అమ్మవారు సంహరించిన ఈ రోజున చెడుపై మంచి గెలిచిందని భక్తులు నమ్ముతూ ఉంటారు. 80 ఏళ్లుగా బెంగాళీలు హైదరాబాద్లో అత్యంత భక్తి శ్రద్ధలతో దసరా ఉత్సవాల్లో భాగంగా నవరాత్రులను వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. నవమి రోజున హోమాన్ని నిర్వహించి దశమి రోజున నిమజ్జన కార్యక్రమం చేస్తుంటారు. There are some universal principles, ways in which we all connect with the spiritual side. And today being Ashtami is a very special day. And it stands for how the energies of all the gods converge in Durga Ma, and she was able to go to victory. So we can all learn from that. We can all seek the blessings and the energies and achieve victory in whatever we are struggling with. So in a sense, there's a very personal way in which we can connect with Durga Ma on a day like this, and that is why this is a special occasion for all of us, regardless of whether we are Bengali or not. హైదరాబాద్ బెంగాలీ సమితి ఎప్పటి నుంచి కాదు, మొదటి నుంచి నిన్న ఎప్పుడే రావటం మనకి చాలా ఇష్టం. ఇక్కడ భగవతీ పూజ చాలా ఇష్టం. మన సహకుటుంబంతో ఇక్కడ వచ్చి పూజ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం మనకి రాయ్ చౌదరి గారు ఉన్నారు, వాళ్ళ హైదరాబాద్ బెంగాలీ సమితి ప్రతి అప్పుడప్పుడు మాకు ఇక్కడ పిలిచి పూజ కోసం మాకు మేము ప్రతి సమయం దర్శనానికి వస్తున్నాను. ఇక్కడ తర్వాత మన విజయవాడలో కూడా మన అమ్మవారి ఉంది కదా, కనకదుర్గ అమ్మవారి. ఈ దుర్గా పూజ ప్రతి సంవత్సరం ఇక్కడ పూజకు చేస్తున్నాను, నేను వస్తున్నాను. అందరూ తెలుగు ప్రజలకి మహాష్టమికి శుభాకాంక్షలు. అందరికీ సహకుటుంబానికి అందరికీ చాలా చాలా మంచిగా జరగాలి. దుర్గా పూజ మా ఫాదర్ కూడా ఇక్కడ చేసేవాళ్ళు. మా ఫాదర్ నిజాం టైంలో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. మా ఫాదర్ ఇక్కడ పోలీసులో సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు. నేను కూడా ముందు పోలీసులో సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాను, దాని తర్వాత ఆల్ ఇండియా ఎగ్జామ్ రాసి నేను ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో ఉన్నాను. 94 బ్యాచ్నే ఇప్పుడు నేను మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పనిచేస్తున్నాను. కానీ ఒక్క పూజ కూడా మిస్ చేయం మేము. ఇప్పుడు ఐఎమ్ 57 ఇయర్ ఓల్డ్, ఐ హ్యావ్ నెవర్ మిస్ ఎ సింగిల్ పూజ. అండ్ మా దగ్గర మహాష్టమి అంటే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ రోజు. ఈ రోజే మహిషాసుర వర్ధిని అంటారు. మహిషాసుర వధం ఈరోజే జరిగింది, అంటే విన్ ఆఫ్ గుడ్ ఓవర్ ఎవిల్ ఏదైతే అంటారు, ఈరోజే జరిగింది. అది ఈరోజు దుర్గామాత ఆ మహిషాసుర అసురుని ఈరోజే వధం చేశారు. అందుకే దాందే ఈరోజు సెలబ్రేషన్ అవుతుంది. అందుకే దీని సెలబ్రేషన్ ఏమో డే టైంలో కొట్టారు, అయితే రాత్రి సెలబ్రేషన్, రాత్రి మళ్ళీ సంధి పూజ అవుతుంది. అయితే అందుకే మహాష్టమి అంత మా బెంగాలీస్కి అన్నిటికంటే చాలా ముఖ్యమైన రోజు. ఇవాళ మెయిన్ పూజ, దాని తర్వాత ఇక నవమి పూజ అయితే జస్ట్ అందరూ గ్యాదరింగ్, కానీ మహిషాసు వర్ధిని అయితే ఈరోజే జరిగింది. అందుకే మాకు చాలా ఇంపార్టెంట్ రోజు. అందుకే మా దగ్గర అందరూ ఈరోజు ఉపవాసం ఉంటాం. ఇప్పుడు పొద్దుటి నుంచి మేము ఏం తినకుండా, ఇప్పుడు సంధి పూజ ఎప్పుడైతే ముహూర్తం వస్తుంది, ఈసారి 11:30కి వచ్చింది ముహూర్తం, రాత్రి 11:30 నుంచి 2 గంటలు పూజ జరుగుతుంది.
అప్పుడు 1:30 వరకు అవుతుంది. దాని తర్వాతనే మేము భోగప్రసాదం అప్పుడే చంద్రామృతం చరణామృతం అప్పుడు తీసుకుంటాం మేము. అప్పుడు తీసుకుని మేము అంతా ఫాస్ట్ బ్రేక్ చేసి అప్పుడు కొద్దిగా చేసి భోగప్రసాదం తీసుకుంటాం. నార్మల్ తిండి తినాం మేము. ఈ 10 రోజులు మేము అందరం వెజ్. నార్మలీ బెంగాలీస్ అంటే అందరూ ఫిష్ తింటారు, నాన్ వెజ్ తింటారు. కానీ ఈ 10 రోజులు మాత్రం మేము అందరం వెజ్. ఏది ముట్టుకో మేము నాన్ వెజ్ ఎవరేం తినము. ఎక్కడైతే ఎవరైతే పూజ చేస్తారో అందరూ మొత్తం వెజిటేరియనే తింటారు. వెజిటేరియన్ అందరూ చాలా మంచిగా శుద్ధమైన అంత పూజ అందరూ బాగా జరిపిస్తాం మేము. అందరూ ఎవ్రీడే మేము ఫాస్టింగ్ చేస్తాం మేము. ఫాస్టింగ్ చేసి వేరే ఏం తినాం మేము. బయట తిండి కూడా ఏం తినాము. అదే